వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటపట్నంలోని 17వ వార్డు ఏకలవ్య కాలనీలో కోవిడ్19 కరోనా వైరస్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు లాక్డౌన్ నేపథ్యంలో పట్టణ ప్రజల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కుటుంబాలకు నిత్యావసర సరుకులు సర్దుబాటు చేసుకోలేక కొంత నిరుపేద కుటుంబాలకు ఈరోజు డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అయినటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు, సబ్బులు, కూరగాయలు మొదలైనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి యూత్ వాళ్ళ చేతిలో పడేందుకు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తారు. మిగతా ఆరోగ్య సంఘం సభ్యులందరికీ, ముందున్న ప్రెస్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు చాలా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలన్నారు. అందరికీ అలాంటి ఆలోచన రాదు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆరోగ్య సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు అండి. థ్యాంక్ యూ. ఇక లాక్డౌన్ అమలు పరుస్తున్నటువంటి మన పెద్దలు ఏసీపీ పనీంద్ర గారు, సిఐ గారు, అదేవిధంగా పారిశుద్ధ్యానికి దాన్ని క్లియర్ చేసుకుంటూ మనందరికీ సుప్రతమైన రెడ్డి గారికి, రాణా ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యంగా నా మిత్ర బృందానికి, పాత్రికేయులందరికీ, ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మనల్ని మనం సంరక్షించుకునేటువంటి క్రమంలో మీ అందరికీ మేము భరోసాగా ఉన్నామంటూ సమాజంలో ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఉన్నారు. కాబట్టి ఈ కొద్ది రోజులు